హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! నేను మీ హరీష్. చక్కగా శాండ్విచెస్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి అద్భుతమైన వీక్ని స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో పాటు ముందుకెళ్తూ ఉన్నాం, ఇదివరకే చేసుకున్నాం, దాంతోపాటు కానీ ఇవాళ కూడా శాండ్విచెస్ చేసుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు ఒక చక్కటి రెండు రెసిపీస్ని తీసుకొచ్చేసాను. అద్భుతమైన రెసిపీస్ ఇవి కూడా, చాలా క్లాసిక్ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నమాట ఆయా దేశాల్లో. ఈరోజు మనం తయారు చేసుకోబోతుంది మాత్రం అమెరికాకు సంబంధించింది. ఎస్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన చక్కటి ఈ రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాము. ఈ శాండ్విచ్లో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాళ్ళు లోకల్గా యూస్ చేస్తూ ఉంటారు, కానీ వాటిలో చిన్న చిన్న చేంజెస్ తోటి మనం ఇండియనైజ్ చేసుకొని ఇండియాలో తయారు చేసే విధంగా మీకోసం తీసుకొచ్చానమాట. ఎనీవే, మనం తయారు చేసుకుంటున్న ఆ శాండ్విచ్ పేరు రూబెన్ శాండ్విచ్. ఈ రూబెన్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, మనం రై బ్రెడ్ యూస్ చేస్తున్నాము. ఇది ఆర్వైఈ రై బ్రెడ్ అంటారు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటుగానే లెట్యూస్ యూస్ చేస్తున్నాను, లేదైనా కూడా క్యాబేజ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టొమాటో కెచప్ ఉంది, కాస్త కొద్దిగా కెచప్ వాడుతున్నాం, మైనీస్ వాడుతున్నాం. ఫ్రై చేసుకోవడానికి, ఓన్లీ బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే బటర్ యూస్ చేస్తున్నాను, కొద్దిగా టొమాటో. దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే ఇది క్లాసిక్ స్విస్ చీజ్ స్లైస్ అనమాట, స్విస్ చీజ్ వాడుతున్నాం ఇక్కడ. సేమ్ వాళ్ళు కూడా అదే యూస్ చేస్తారు. ఇక్కడ మాత్రమే స్పెషల్ ఏంటంటే, మనం యూస్ చేస్తుంది పొటాటో ప్యాటీ యూస్ చేస్తున్నాం అన్నమాట. క్లాసిక్ వచ్చేసరికి యుఎస్లో ఎక్కువ బీఫ్ ఇష్టపడుతూ ఉంటారు, కాబట్టి ఈ మొత్తం శాండ్విచ్ అంతటిని కూడా బీఫ్ మీద బేస్ చేసుకొని నడుస్తూ ఉంటారు. మనం కాకపోతే దీన్ని వెజిటైజ్ చేసేసి వెజ్ డిష్ కింద కన్వర్ట్ చేసుకున్నామన్నమాట. సో పొటాటో ప్యాటీ వాడతాం. లేదు, మీకు కావాలనుకుంటున్నట్లయితే చికెన్ ప్యాటీ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇన్ కేసు ప్యాటీస్ ఏవి మనకు రెడీమేడ్ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్, ఏం లేదు, కాస్త బంగాళదుంప ఉడికించేసుకొని దాంతోపాటుగానే కొద్దిగా గ్రీన్ పీస్ని వేసుకోవచ్చు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటన్నింటిని మిక్స్ చేసుకుంటాం అన్నమాట. అయితే దగ్గరికి రావాలి, ప్యాటీ బైండింగ్ రావాలి కాబట్టి ఆ బైండింగ్ కోసమని కాస్తంత క్రీమ్ వాడుకోవచ్చు. ఇంకా కొద్దిగా బైండింగ్ రావాలంటే కొద్దిగా బేసిన్ అంటే శనగపిండి కొద్దిగా వేసుకొని, ఉప్పు కారం సరిపడా వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం చక్కగా రౌండ్గా చేసుకొని ఫ్రై చేసుకుంటే అదే ప్యాటీ అవుతుంది అన్నమాట. సో గుర్తుపెట్టేసుకోండి. దాంతోపాటుగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాం, కొద్దిగా ఆయిల్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మొత్తం ప్రాసెస్ చెప్పేశాను, ఫటాఫట అంతా కూడా అయిపోయింది. బట్ ఎనీవే, కుకింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేస్తాను. రీజన్ ఏంటంటే ప్యాటీ వేడి అవుతూ ఉండాలి, ఈలోపు నేను స్ప్రెడ్ రెడీ చేసుకుంటాను అన్నమాట. మనం ఆల్రెడీ ఈ వారంలో ఒక రోజు అయిపోయింది, రెండో వారంలో రెండో రోజు కూడా ఎంటర్ అయిపోయాము, కాబట్టి శాండ్విచెస్ అంటే మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఏంటంటే శాండ్విచ్ అంటే బ్రెడ్ ఉండాలి, దానిపైన స్ప్రెడ్ ఉండాలి, దానిపైనుంచి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. సో ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ప్యాటీ పెట్టేసుకుని దాన్ని వేడి చేసుకుందాం. ఈలోపు స్ప్రెడ్ కోసం స్ప్రెడ్లో కలుసుకునే విధంగా వీటిని కట్ చేసుకుంటాను. జూలియన్ స్టైల్లో సన్నగా పోగులు పోగులుగా కట్ చేసుకుంటున్నాను వీటిని. ఈ విధంగా చాలు. ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నాం అంటే అసలు ఏం పెద్ద తేడా రావట్లేదు. నిన్నటి డిషెస్లో కూడా మనం అలాగే ట్రై చేసాము. చాలా చక్కగా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉన్న వాటిని ఆ కాంబినేషన్తో వచ్చే చేంజ్ అనమాట అది. నేను అన్ని ఐటమ్స్ కూడా నేను టేస్ట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటున్నాయో, అసలు చాలా చక్కగా ఉంటున్నాయి. ఆ చిన్న చిన్న చేంజెస్ అనమాట, మనం వాడే వాటిలో ఇంత డిఫరెన్స్ ఉంటుందా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా చక్కగా చూసుకొని చేసుకోండి. రెండోది ఏంటంటే, వంట అనేది ఖచ్చితంగా ఒక ఆర్ట్ అండి. ఖచ్చితంగా ఈ గీత ఇలాగే ఉండాలి, ఆ రేఖ అలాగే వేయాలి, ఆ కోత అలాగే కొయ్యాలి, ఏం లేవు, మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఉప్పు కారాలు మీరు వేసుకోండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనం క్లాసిక్ డిషెస్ని ట్రై చేస్తూ ఉంటామో, వీలైనంత వరకు ఎక్కువ వరకు అదే స్టైల్ని, అదే ఇంగ్రీడియంట్స్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే వాళ్ళ క్లాసిక్ టేస్ట్లు ఎలా ఉంటాయనేది మనం తినడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండోసారి కావాలంటే
కొద్ది కొద్దిగా చేంజెస్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆల్్రెడీ ప్రాసెస్ దే ఉంటుంది, రెడీమేడ్ తీసుకొచ్చాం కాబట్టి కాస్తంత కుక్ అవని కొద్దిగా మెత్తబడిన తర్వాత లైట్ గా ప్రెస్ చేసుకొని దానిలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ మిక్స్ టొమాటో. అంతే చాలు. థౌజండ్ ఐలాండ్ డ్రెస్సింగ్ అని చాలా పాపులర్ డ్రెస్సింగ్ కింద చెప్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే జస్ట్ మైనీస్, మనం జనరల్గా సింపుల్ మైనీస్ వాడకుండా మైనీస్ కాంబినేషన్స్ అన్నమాట. డెరివేటివ్స్ అని ఒక మంచి వర్డ్ని కూడా యూస్ చేస్తున్నారు. సో ఆ డెరివేటివ్స్ లాగా మైనీస్ని ఇంకా మిగిలిన కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపినప్పుడు వచ్చే ఒక చక్కటి అవుట్కమ్ అవుతుంది అన్నమాట. సో ఈ థౌజండ్ ఐలాండ్ డ్రెస్సింగ్ అంటారు. దీంట్లో ఇంకా నిజానికి చెప్పాలంటే క్యూకంబర్ లాంటివి గర్కిన్స్ అని ఉంటాయి చిన్న చిన్నవి. సో ఆ గర్కిన్స్ కొద్దిగా యాడ్ చేస్తారు అండ్ ఆలివ్స్ యూస్ చేస్తారు. ఇవన్నీ కలిపి ఆ స్ప్రెడ్ని కనుక మిక్స్ చేసినప్పుడు అది అవుట్కమ్ వచ్చేసి కొద్దిగా ఆ పర్పుల్ షేడ్లో చక్కటి ఒక డ్రెస్సింగ్ రెడీ అవుతుంది అన్నమాట. దాన్నే థౌజండ్ ఐలాండ్ డ్రెస్సింగ్ అంటారు. మనము దాని సబ్స్టిట్యూట్ లాగా కొద్దిగా దానికి దగ్గరగా ఉండే విధంగా రెడీ చేస్తున్నాం అన్నమాట. దీన్ని కాస్తంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటాం. ఓకే, డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు ప్యాటీ కూడా కాలిపోయింది అన్నమాట. ఇలా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ డిస్పోజ్ చేస్తాం. సో ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బటర్ మీద ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఉండడం కోసం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బటర్లో టోస్ట్ చేసుకుంటాం. ఇంకా టోస్ట్ అయిపోయాయి చేసుకుంటాం. దీని మీద ఇప్పుడు మనం స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. ఇదిగంతా సెలరీ కూడా తీసుకుంటా. అందులో ఏం లేదు యాక్చువల్లీ, ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్ ఏం లేదు కాబట్టి. మరి ఎక్కువైపోకూడదు, కాస్తంత స్ప్రెడ్ ఉంది కదా. ఓకే, తీసుకొని ఇటువైపున పెట్టుకోవచ్చు, రెండు వైపులు టోస్ట్ చేసాం కాబట్టి. పెట్టుకున్నాం,
పైనుంచి మొత్తాన్ని తీసుకెళ్లి మళ్ళీ కొద్దిగా టోస్ట్ చేసుకుంటాం. రీజన్ ఏంటంటే చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు. ఓకే, చీజ్ మెల్ట్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇక అన్ని పెట్టేసాం కదా, రెండు వైపులా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆ చీజ్ మెల్ట్ అయిన తర్వాత ఒకేసారి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. బాగుంది కదా, చూడడానికి చాలా చక్కగా ఉంది. ప్లేట్ సరిపోలేదని ఇంకో ముక్క దాచుకుందాను. వావ్, ఏ మాత్రం అతిశయోక్తి లేదు, చాలా బాగుంది. సరే, ఎనీవే నాకు తినడానికి టైం ఉంది. డిఫరెంట్గా నాన్ వెజ్ శాండ్విచ్ తిందామనిపించింది, అందుకోసమే చికెన్ని తీసుకొని రెడీ అయిపోయాను, మీకు ముందుకు వచ్చేసాను. అందుకే వీటన్నింటిని కూడా రెడీ చేసుకున్నాను. చేసుకోబోతోంది ఒక చక్కటి జాపనీస్ స్టైల్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాము. చూడడానికి మరీ జాపనీస్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ ఉండవు, మనకు రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్సే. ఎనీవే, మనం తయారు చేసుకోబోతున్న ఈ శాండ్విచ్ పేరు చికెన్ నగ్గెట్ శాండ్విచ్. ఈ చికెన్ నగ్గెట్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనం పావు తీసుకున్నాం. పావు బాజీ కోసం వాడతారు కదా, అలాంటి పావు అనమాట. జనరల్గా ఏంటంటే డిన్నర్ రోల్స్ అంటారు ఆ సైజులో. ఈ సైజులో ఉన్న ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, చక్కగా ఉంటుంది, వాడుకోవచ్చు అనమాట. బెస్ట్ పాసిబిలిటీ మనకైతే పావే. దాంతోపాటుగానే కొద్దిగా లెట్యూస్ లీవ్స్ తీసుకున్నాము, లేదంటే క్యాబేజ్ అయినా వాడుకోవచ్చు. అలాగే చికెన్ నగ్గెట్స్ తీసుకున్నాను రెండు. దీని ప్లేస్లో మీరు ఒకవేళ వెజిటేరియన్ ప్రియులే కనుక అయినట్లయితే వెజ్ నగ్గెట్స్ కానీ, లేకపోతే ఈ విధంగా ఏదైనా సరే వెజ్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా షుగర్ కావాల్సి వస్తుంది డ్రెస్సింగ్ కోసం, నేను చెప్తాను దాని యూటిలైజేషన్. అలాగే కాస్తంత మైనీస్ తీసుకున్నాం. అలాగే కొద్దిగా సలామీ ఉంది, ఇది కూడా మనం ఒక లేయర్ కోసం వాడతాము. దాంతోపాటుగానే షెడర్ చీజ్ కొద్దిగా వాడుతున్నాము. దాంతోపాటుగా ఒక చిన్న నిమ్మకాయ చెక్క, దాంతోపాటుగానే మైనీస్ ఉందన్నమాట. అవసరానికి తగ్గట్టుగా వీటన్నింటిని కూడా యూస్ చేసుకోవచ్చు. కుకింగ్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్యాన్ అవసరం కూడా ఉంటుంది, ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మనం అన్నింటికి ముఖ్యంగా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో ఇదే జాపనీస్ స్టైల్ అన్నమాట. మైనీస్ జనరల్గా ఏంటంటే, మైనీస్ తయారు చేసేటప్పుడు హోల్ ఎగ్, మొత్తం ఎగ్ని తీసుకుంటారనమాట. వైట్ ఎల్లో అంతా కలిపి దాంతోపాటు ఆయిల్ యాడ్ చేసుకుంటూ తీసుకుంటూ ఉంటారు. ఈ జపనీస్ మయో అనేసరికి కొద్దిగా డిఫరెంట్గా ఏంటంటే, ఎక్కువ ఓన్లీ ఎల్లో తోటి ప్లాన్ చేస్తారనమాట. బట్ ఎనీవే, మనం కూడా ఆ స్టైల్లో తీసుకురావడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ని చేస్తున్నాము. దీంట్లో బేసిక్గా జపనీస్ మయో కొద్దిగా వేసుకున్నాం, దాంతోపాటుగానే కొద్దిగా సిట్రస్, ఇప్పుడు మన దగ్గర నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మకాయ వేసుకున్నాం, లేదంటే వెనిగర్ కానీ యాపిల్ సైడర్ వెనిగర్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొద్దిగా వేసాం, కాస్త షుగర్ కూడా వేసి వీటిని మిక్స్ చేసుకుందాం. అండ్ దీన్ని ఇలా పెట్టుకొని నగ్గెట్స్ వేడవ్వాలి కాబట్టి పొయ్యి మీద నగ్గెట్స్ వేడి చేసుకుందాం. వేడి చేసుకుని ఆ నగ్గెట్స్ కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలా ప్యారలల్గా మనకి ఇంకో పని మిగిలే ఉంది. దీన్ని మొత్తం కట్ చేయకుండా కొద్దిగా, అంటే పావు బాజీ కోసం ఇట్లా ఓపెన్ చేసి పెడతాం కదా, అలా కూడా చేసుకోవచ్చు.
మొత్తం పెడితే ఇలా ఎక్కువ అయిపోతుంది కదా దానికి సరిపోయే విధంగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆయిల్ వేసుకొని నగ్గెట్స్ ని వేడి చేసుకుందాం ఫస్ట్ ఇవన్నీ కూడా ఆల్్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ సేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్్రెడీ సాఫ్ట్ గా ఉంది ఈజీగానే కుక్ అయిపోతది చక్కటి నగ్గెట్స్ మంచిగా కుక్ అవుతున్నాయి సాఫ్ట్ గా నేను जापानीज़ स्टाइल अने सर की इंदो सोया सास एक्सपेक्ट बट ऑफ कोर्स पर्टिकुलर मैं इपड़ेदे मायो चुस्कनामो दींट्लो सोया सास रिक्वायरमेंट उंडदु अदो स्टाइल आ स्टाइल चेसुकुन्नट्लयिते ऑब्वियसली मनमंत एक्सपेक्ट विधंगाने जापानीज़ स्टाइल सोया उन्नट्लुगा सोया सास कूडा कलुस्तुंदन्नमाट इदी सोया सास लेकुंडाने उंटुंदी बट चाला टेस्टीगा अयिते उंटुंदी मीरु चूस्तुन्नारंडी असलु चाला ईजी प्रासेस कूडा चाला सिंपुल गा अयिपोतुंदी వీటిని నిలబడడానికి టూత్ పిక్స్ కావాల్సి వస్తాయి అవి కూడా రెడీగా ఉన్నాయి నా దగ్గర యా టూత్ పిక్స్ తో రెడీ అయిపోయాను నేను సో నగ్గెట్స్ బ్రౌన్ కలర్ లో చాలా చక్కగా వచ్చేసాయి ఇంకో వైపు కాలిపోయిందంటే డైరెక్ట్ గా మనం పని మొదలు పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంకొకటి ఏంటంటే కొద్దిగా బటర్ గాని చీజ్ గాని యాడ్ చేసుకొని వీటిని టోస్ట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే లోపల వైపు చేయము వీటి ఈ స్టైల్లో ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ఈ స్టైల్లో మనం చేసే ఈ శాండ్విచ్ కి లోపల వైపు చేయాల్సిన అవసరం లేదు కావాలంటే ఔటర్ సైడ్ మాత్రమే కొద్దిగా టోస్ట్ అవ్వచ్చు అది కూడా బటర్ లో చేసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ ఆయిల్ లో చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ స్ప్రెడ్ స్ప్రెడ్ రెడీ చేసుకున్నాం దీంట్లో అన్నట్టు ఉప్పు పెప్పర్ salt and pepper వేయలేదు మనం చూస్తున్నారు కదా రీజన్ ఏంటంటే ఆల్్రెడీ మైనీస్ లో ఉంటుంది దాంతో పాటుగానే మస్టర్డ్ సాస్ వేసాం కాబట్టి మస్టర్డ్ పేస్ట్ లో అందులో కూడా ఉప్పు కారం కలిసినట్లే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సీజనింగ్ కోసం salt and pepper యాడ్ చేయొచ్చు ఫస్ట్ స్ప్రెడ్ వెళ్ళింది తర్వాత లెట్యూస్ పెడుతున్నా చాలు నేనైతే చికెన్ నే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా బాగా అందుకని నేను ఎక్కువ లెట్యూస్ దలసరిగా పెట్టట్లేదు సో అక్కడికి వెళ్ళింది నెక్స్ట్ గోయింగ్ విత్ సలామీ తర్వాత జస్ట్ పడిపోకుండా ఉండడానికి ఇలా గుచ్చి పెడుతున్నాను అన్నమాట తినేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి ఓయ్ ఒకవేళ ఇలా గుచ్చి పెట్టుకొని అలాగే కొరికేశారంటే ప్రాబ్లం అవుతుంది వీటి మళ్ళీ కొద్దిగా టోస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా పెట్టాం కదా ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం అన్నమాట సింపుల్ గార్నిష్ కోసం చెడర్ చీజ్ వాడుకుంటాం యా
పనంతా అయిపోయింది కొద్దిగా వేడైన తర్వాత డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా యమ్మీ 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 చాలా బాగుంది చూడడానికి ఎలా తినాలండి ఇది మీ ముందు సిగ్గేస్తుంది ఎనీవే కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తాను వావ్ షుగర్ డిఫరెన్స్ తీసుకొచ్చేసింది చాలా చక్కగా ఉంది స్ప్రెడ్ ఇంకా కలిపితే ఇంకా బాగుంది అబ్బో ఇలా తినుకుంటూ ఉండిపోతాను కానీ మీరు కూడా చక్కగా వండుకొని తినండి చాలా బాగుంది మరో చక్కటి డిష్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్.